అందరికీ ప్రైజ్లాడండి మన మధ్యలో మరొక సాక్ష్యం ఉంది మరి దైవజులు ప్రార్థించేసినటువంటి క్యాలెండర్ ద్వారా ఎలాంటి అద్భుతం జరిగిందో వారి మాటల్లో విందాం ప్రైజులు లాడండి అయ్యగారికి అమ్మగారికి నా నిండి వందనాలు వచ్చిన బిడ్డలందరికీ వందనాలు జనవరిలో అయ్యగారు ఏమో క్యాలెండర్ రిలీజ్ చేశారు కదండి మా ఊర్లో మా ఇంటి పక్క ఆమెకి వాళ్ళ పాపకి రెండు సంవత్సరాల నుంచి పిల్లలు లేరంట అయితే మేము ఇంటికి వచ్చాక క్యాలెండరీ పట్టుకొని ఇంటికి వెళ్ళిపోయాక వాళ్ళు ఎందుకో ఫోన్ చేశారు అది వాళ్ళు చిన్న పాపకు బాగాలేదని ఫోన్ చేస్తే శాతబడిని నుంచి ఇబ్బంది పడుతుందంటే ఆమెకేమో క్యాలెండర్ మీద చేసి ప్రార్థన చేస్తే ఆమెకు విడుదలయ్యింది అదే రోజు అన్నది పిల్లల కోసం కూడా ప్రార్థన చెయ్యమ్మా మీరు తెచ్చుకున్నారు కదా క్యాలెండరీ ఇప్పుడు మీరు ఊరు రాలేరు కదా అక్కడ అక్కడి నుంచి చేయండి అంటే చేసాం అదే నెల అయ్యింది ఆ పాప అయ్యి నిన్నే బాబు పుట్టాడండి వాళ్ళ వసూల్లో బాబు లేడంట వాళ్ళ వాళ్ళ అందరూ అక్క చెల్లెళ్ళు ఏనంట మళ్ళీ ఆమెకు కూడా ఆడపిల్లలే మళ్ళీ ఆడపిల్ల పుడుతుందేమో మా అమ్మాయి కానీ ఆమె అన్నది ఏం కాదు చక్కటి కుమారుడిని ఇస్తాడు దేవుడు అయ్యగారు అభిషేకం అక్కడ పనిచేస్తుంది అనేసి అన్న వాళ్ళకి ఫుల్ నమ్మకం అండి వెళ్ళేటప్పుడు అలా ప్రేరాయలు గ్రేప్ జ్యూస్ తీసుకుంటా ఉంటారు వాళ్ళు మరి నార్మల్ డెలివరీ ఇచ్చేడు దేవుడు మంచి బాబు హెల్తీగా ఉన్నాడు నిన్నే డెలివరీ అయ్యింది ఇంకొక సాక్ష్యం ఏంటంటే అండి మా ఊర్లో మేము ఇల్లు కడుతున్నాం అండి అక్కడ ఒక పాప పని చేయడానికి వస్తుంది పదిహేడు సంవత్సరాలు ఆ పాపకి అయితే ఆ పాప ఎందుకో డల్లగా ఉంటే ఒక రోజు అడిగితే మా అమ్మకు బాగోదక్క రెండు మూడు సంవత్సరాల నుంచి మంచం మీదే ఉంటుంది అన్ని పనులు నేనే చేయాలి అన్ని వంట చేసుకోవాలి మా తమ్ముడిని స్కూల్కి పంపాలి నేను కూడా రావాలి నేను చదువుకోవాలంటే అమ్మకు బాగోదు నాన్న చూస్తే ఫుల్ డ్రింకర్ మరి ఇంట్లో నడవదని మేము పని చేయడానికి వచ్చాను అంటే అప్పుడు బుధవారం నాడు అమ్మగారితో ప్రార్థన చేపించుకొని ప్రేరాయిలు గ్రేప్ జ్యూస్ తీసుకెళ్ళాను నేను ఆ ఆయిలు గ్రేప్ జ్యూస్ ఇచ్చి ఫోన్లో ప్రార్థన చేసాం వాళ్ళు వాళ్ళ ఊరు వెళ్ళక మేము అయితే ఈ ఫ్రేరాయలు గ్రేప్ జ్యూస్ అమ్మకి రాయమ్మ అలా అనేసి అంటే రాశారు రాసిన తర్వాత వాటర్లో కూడా వేసి కొంచెం పట్టమ్మంటే పట్టింది అలా రెండు మూడు వారాలకి మంచిగా అయిపోయిందండి డాక్టర్లకు అర్థం కాలేదంటే ఏంటో కానీ లేచి పని చేసుకుంటుంది పిల్లల్ని మంచిగా చూసుకుంటుంది హెల్తీగా ఉంది అమ్మాయి కూడా చాలా ఆనందంగా సాక్ష్యం చెప్పింది విన్నారు కదండి దైవజన్లు ప్రార్థించి ఇచ్చినటువంటి ఒక క్యాలెండర్ ద్వారా ఎన్నో అద్భుతాలు మనం వింటూ ఉన్నాము టూ ఇయర్స్ నుంచి పిల్లలు లేని ఆవిడకి మరి క్యాలెండర్ ఎప్పుడైతే వారు విశ్వాసంతో ఉన్నారో అద్భుత రీతిగా బాబు మరి పుట్టడం జరిగిందని చెప్తున్నారు సిస్టర్ అదే విధంగా మరి అమ్మగారు ప్రేర్ చేసి ఇచ్చినటువంటి యొక్క ప్రేయర్ ఆయిల్ అలాగే మరి గ్రేప్ జ్యూస్ టూ ఇయర్స్ నుంచి ఆ సిస్టర్ అసలు నడవలేని సిచ్యువేషన్లో ఉన్నారంట ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా కూడా అసలు ఏంటి ప్రాబ్లం అనేది డాక్టర్స్ చెప్పలేకపోయారు కానీ అద్భుత రీతిగా మరి మన అమ్మగారు అలాగే దైవజన్లు ఎప్పుడు ప్రార్థిస్తూ ఉంటారు ప్రే అవి ప్రేర్ చేసి ఇస్తూ ఉంటారు వీటి ద్వారా కూడా మన సంఘంలో ఎంతోమంది మంది మరి దూర ప్రాంతాల వాళ్ళకి తీసుకెళ్లి ఇచ్చినప్పుడు కూడా ఎంతోమంది మంది స్వస్థత పొందడం బిరాకెల్స్ చూడడం జరుగుతుందండి ఇంకా ఎవరికైనా కావాలి అనుకుంటే అవి తీసుకొని వెళ్ళండి ఈ సాక్ష్యాన్ని బట్టి దేవునికి మహిమ మహిమకాలని కాక అమ్మే